రాజమరిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం. వైసీపీ అనే తెగులకు జనసేన టీడీపీ కూటమే వ్యాక్సిన్ అన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారన్న మోత్కుపల్లి. జగన్ ఆటలిక సాగవు, ప్రజలు ఆయన కుట్రలను తిప్పికొడతారన్న మోత్కుపల్లి. పార్టీ మార్పు ప్రచారం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తన భవిష్యత్తు ఉంటుందని వెల్లడి. మేడగడ్డ బ్యారేజీ కుంగళంపై బండి సంజయ్ విమర్శలు. కమిషన్లపై ఉన్న ఆసక్తి క్వాలిటీపై లేదని మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రిలో టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. హోటల్ మంజీరాలో దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కీలక భేటీ ముగిశాక పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆంధ్రాకు వస్తున్న నన్ను బోర్డర్ వద్ద అడ్డుకోవడం అందరికీ తెలిసిందనని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వం, వీరి పాలన విధానం, పాలసీ టెర్రరిజం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలు చాలా ఇబ్బందికరంగా మారాయని అన్నారు. సిపిఎం, సిపిఐ, బీజేపీ నేతల నుంచి ప్రతి పార్టీ వారిపైన వైసీపీ నేతల దాడులకు పాల్పడ్డారని వివరించారు. రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం, అలాగే నన్ను ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా నన్ను బోర్డర్లో ఆపేసిన విధానం అందరికీ తెలిసిందే. ఈ అరాచకపు ప్రభుత్వం, వీరి పాలనా విధానాలు, వీరి పాలసీ టెర్రరిజం, ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరింపులు, ఇవన్నీ చాలా ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ప్రతి పొలిటికల్ పార్టీ సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి బీజేపీ నాయకుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు దాడి చేయని పార్టీ అంటూ లేదు. విజయనగరంలో కూడా వచ్చిన కొద్ది నెలల్లోనే దారుణంగా కత్తులతో పొడిచి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తని పేగులు బయటికి తీయడం జరిగింది. సో ఏ పార్టీ, ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎం వాళ్ళని ఇబ్బంది పెట్టారు, జనసేన నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. అదే కోవలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ అరాచకాలు ఆగలేదు. అక్రమంగా కేసులు పెట్టడం, వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకి గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓట్లు చీలిపోకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు, తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం మాట. దీంట్లో 2014 కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు. విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాంశు పాల్గొన్నారు. అనంతరం శమి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్ధతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.
అధినేత చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహలు వేగంపేటలోని తన నివాసంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారన్నారు. జైల్లో ఉండాల్సింది కిరాతకులు మాత్రమేనని కానీ ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబు లాంటి వారు కాదన్నారు. జగన్ జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన మిగిలిన వారు కూడా జైలుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తుంటే అందరూ తల్లడిల్లిపోతున్నారన్నారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా అని నిలదీశారు. జగన్ కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. ఇక జగన్ ఆటలు సాగవని ప్రజలు ఇక ఆయన కుట్రలను సాగనివ్వనన్నారు. ఆ పెద్ద మనిషి జైల్లో పెట్టాలని గెలవాలనుకోవడం దుర్మార్గమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవడయా నీకు చెప్పింది మీ నాయన అట్లా చేశాడా? మీ నాయన కూడా రాజ్యం వెళ్ళాడు కదా, ప్రజాస్వామ్యయుతంగా గెలిచాడు, ప్రజాస్వామ్యయుతంగానే ఆయన పనిచేశాడు. కానీ మీలాగా కుట్రలు బండి ఇంత అరాచకం సృష్టించినటువంటి వ్యక్తి కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలు గెలిచి ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తులు ఎవరు కూడా ఈ యొక్క పనులు చేయరు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి గెలవాలనుకోవటం, అది కూడా కార్యకర్తలందరినీ కూడా కేసులు పెట్టి ఎవరిని కూడా బయటికి రాకి భద్రత లేకుండా చేసి గెలవాలనుకోవటం నీ మూర్ఖత్వానికి నిదర్శనం, నీ నియంత పోకడలకు ఇది నిదర్శనం. దీన్ని తట్టుకోలేరు ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కడుపు మంటతో నేను చెప్తా ఉన్నా, గతంలో కూడా నువ్వు కూడా అంగలారిస్తే నీకు ప్రజలు సాయం చేశారు. నేను కూడా నా మద్దతు తెలియజేశా, గుర్తుపెట్టుకో. ఇవాళ ఒకటే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా, ఇవాళ అప్రజాస్వామ్యంగా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గమనించుకోవాలని సందర్భంగా. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, నాకేదో వస్తుందని మాట్లాడటం లేదు. కేవలం ఒక నాయకుడు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసినటువంటి నాయకుడిని జైల్లో పెట్టి నిర్బంధించి నువ్వు ఏదో క్రీడ ఒక దుర్మార్గమైనటువంటి ఆట ఆడుకుంటున్నావే, తప్పకుండా దానికి వ్యతిరేకంగా పేద ప్రజలు ఇవాళ ముందుకు వస్తున్నట్టు గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. రేపు మీకు కూడా పదవులు ఉండయి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటని నేను అడుగుతా ఉన్నా. రేపు మిమ్మల్ని కూడా ఈ విధంగా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని మీరు ఎందుకు అనుకోవడం లేదని నేను అడుగుతా ఉన్నా. మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ దసరాతోనే కేసీఆర్ పాలనకు స్వస్తి పలుకుతామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలన విముక్తి కోసమే తన పోరాటం ఉంటుందన్నారు. ప్రజలు, మునుగోడు కార్యకర్తలు తన అనుచరుల ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం ఉంటుందన్నారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై పోరాటం ఆగదన్నారు. కాగా కోమటిరెడ్డి రేపు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ మొదటి జాబితాలో కోమటిరెడ్డి పేరు రాలేదు. మునుగోడుతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని ఆయన కోరుతున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే బీజేపీ తొలి జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు మునిగిపోయాయని, ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని విమర్శించారు. తానే ప్రాజెక్టుకు ఇంజనీరింగ్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచే డబ్బులు రికవరీ చేయాలని చెప్పారు. కాసులకు కకృతి పడే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ భవిష్యత్తును సర్వనాశనం చేస్తుందని అన్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ జమ్మి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టును సందర్శించేందుకు ఇతర పార్టీల నేతలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, కుటుంబానికి కూడా విజయదశమి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఒక పవిత్రమైనటువంటి రోజు, చెడిపోవాలని చెప్పి మనిషి జగన్మాత ఆశీస్సులు కొనసాగే విధంగా ఆ తల్లి జగన్ నిన్న కాకమున్న కాళేశ్వరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ 8 పిల్లలు కుంగిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్మించినటువంటి ప్రాజెక్టులకు గ్యారంటీ లేదు, బ్రిడ్జ్లకు గ్యారంటీ లేదు, రిజర్వాయర్లకు గ్యారంటీ లేదు, రోడ్లకు గ్యారంటీ లేదు, వంతెనలకు గ్యారంటీ లేదు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు గ్యారంటీ లేదు, లాస్ట్కు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్నది.
गत मलन सागर अनेक प्राजेक्ट लीकेज अनेक ब्रिजल कूल लक्षल को निर्मित कालेश्वरम प्राजेक्ट उंटदा उंडदा ग्यारंटी लेने परिस्थिति अलुनदि प्रमादम पोंचि उन्न विषयानि तेलंगाणा समाजं गुर्तिंचाल्सिन अवसरं उंदि कट्टु प्राजेक्ट कट्टि कोन्न गरुड गरुडले इंका अदनंगा ओकेरा नीलशिलालो ग्यारंटी लेदु अंतमुदो मोटर्लु मुनिगिपोयायि इप्पुडु प्राजेक्टे कुप्पगूले परिस्थिति वच्चिंदि దీని ప్రధాన కారకులు కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రికవరీ అయిన పైసలని కూడా కట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టాలి నీ అయ్య జాగిరి అది తాత జాగిరి కాదు నువ్వే కదా బడా ఇంజనీర్ అంటే నువ్వు కూడా టోపు పెట్టుకుంటువి చేల కట్ట పట్టుకుంటువి అసెంబ్లీలో మొత్తం ప్రాజెక్టు నేనే పోటు కానీ తోపు కానీ చూపడుతువి ఇన్ని క్యూసెట్ల నీళ్ళొస్తాయి ఇన్ని ఎకరాల నీళ్ళు ఇస్తామని చెప్పి నువ్వే చెప్తావు కదా మరేడవేండు నదులకు నడక నేర్పిన ఈ అపర భగీరథుడు ఏడిగివేండు ఏడవన్నాడు ఎందుకు స్పందిస్తలేడు ఒక మంత్రి అంటాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన వెంటనే ఫస్ట్ మీకు కాలు కడుగుతారంటారు మీకు కాలు అడిగే పక్క జిల్లాకు పోతే అంటారు మళ్ళీ ఆడపోయి ఫస్ట్ మీకేస్తాయి కరీంనగర్లో స్టార్ట్ చేసారు ఫస్ట్ నీళ్లు ఫస్ట్ డ్రాప్ కరీంనగర్కి వస్తాయట మళ్ళీ సిద్ధిపేట రే కాళేశ్వరం డైరెక్ట్ పైప్ లైన్ వేసినట్టే ఫస్ట్ నీళ్లు సిద్ధిపేటకే వస్తాయంటారు మళ్ళీ అక్కడ నుంచి సూర్యాపేటకి పోతారు ఫస్ట్ నీళ్లు సూర్యాపేటకే వస్తాయంటారు అంటే ఏడ పోతే ఆడ మాటలతో మెస్పరిజం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి దాంతో వచ్చేలేదు పోయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళు ఏమని చేయాలా కూలిపోయే పరిస్థితి వచ్చింది దానికి మిత్తికి మిత్తి కట్టలే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అప్పుల పాలే పరిస్థితి ఇప్పటికే 5 లక్షల 6 లక్షల కోట్ల అయింది ఆ వడ్డీ కట్టలే పరిస్థితి ఇప్పటి నుంచి పోయిన నుంచే ఇవాళ కట్టడానికి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీర్లు లేరని కాదు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇంజనీర్లు అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అనుభవం ఉన్న మంత్రులు కూడా ఉన్నారు దాని ఏం పొరపాటు దాని ఏం వేరే నామూషం లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఇంజనీర్ పని చేసుకునేడు మంత్రులు మంత్రుల పని చేసుకునేడు ఆయనే మంత్రి ఆయనే ఇంజనీరు ఆయనే కాంట్రాక్టర్ ఆయనకే కమిషన్ రావాలి కుటుంబానికి ఆయనకి కమిషన్ రావాలి లాస్ట్కు టెట ముస్తాడు ఇలా ఇది పరిస్థితి మరి ఇంత పెద్ద ఉపద్రవం ముంచుకొస్తే ప్రమాదం ముంచుకొస్తే స్పందించాల్సిన ఇంజనీర్ ఎడవేండు కరోనా వస్తారేమో సంస్కారం అంటే ఏంటో కాంగ్రెస్ నుంచి నేర్చుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తమపై జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు. ఎన్నికల రణరంగంలోకి కిషన్ రెడ్డి వెన్ను చూపి పారిపోయారని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీకి 100 కాంగ్రెస్ కు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సన్నద్ధంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్ రూముల ఇన్ఛార్జీలతో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు హైదరాబాద్ లోని జలవిహార్ లో సమావేశం నిర్వహించారు. విషయంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రక్రియలో భాగంగా మరి ఈరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎన్నికల వార్ రూమ్ బీఆర్ఎస్ తరఫున ఏర్పాటు చేసుకున్నాం. ఆ వార్ రూమ్లో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులందరితో కూడా కలిసి ఈరోజు కేంద్ర కార్యాలయంతో కేంద్ర ఎన్నికల కార్యాలయంతో ఎట్లా పనిచేయాలి ప్రతిరోజు ఏ రకంగా మరి ఈ యుద్ధంలో ముందుకు పోవాలి ఏ రకంగా మనం శాస్త్రీయంగా పోయినట్టయితే మనకు ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా ఈరోజు మరి వివిధ ప్రతినిధులందరూ కూడా ఆ విషయంలో ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి 119 నియోజకవర్గాల నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు గౌరవనీయులైన వార్ రూమ్ రిప్రజెంటేటివ్స్ వారందరికీ కూడా చెప్పింది ఏమిటి అంటే అల్టిమేట్గా ప్రజల మూడు చాలా బాగుంది. నిన్న ఈరోజు మీరు చూసినట్టయితే 3 సర్వే రిపోర్ట్లు కూడా కొత్తవి బయటకు వచ్చినాయి. అన్నింటిలో కూడా 70, 74, 80 సీట్ల పైనే బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అనే మాట బలంగా సర్వే ఏజెన్సీలు కూడా చెప్తా ఉన్నాయి. కేవలం ఆ 3ని సానుకూలంగా ఓటు రూపంలో మలుచుకోవడానికి సానుకూలంగా ఉన్న ప్రతి ఓటరు ఓటింగ్కి వచ్చే విధంగా చూసుకోవడానికి ఏ రకమైన వ్యూహాలు అవలంబించాలి ఎట్లా ముందుకు పోవాలనే విషయంలో
అందరం కూడా మాట్లాడుకున్నాం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ నవంబర్ 30 తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో ఘనమైన విజయాన్ని రిజిస్టర్ చేస్తుంది ఎన్నికల రణరంగంలో వెనుజూపు పారిపోయినారు అనుకుంటాం ఏముంది ఇదివరకు రాజీనామా చేయమంటే పారిపోయింది కిషన్ రెడ్డి గారు మళ్ళొకసారి ఎన్నికల్లో కూడా పిచేముడని పరిగెట్టినట్టున్నారు వాళ్ళకి 119 స్థానాల్లో ఈ రోజు దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులు లేరు బీజేపీకి 40 స్థానాల్లో అభ్యర్థులు కాంగ్రెస్ కు లేరు సరిగా వాళ్ళు కలలు కనొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వాస్తవం ఈ రోజు క్షేత్ర స్థాయిలో ప్రజలు మాతో ఉన్నారు ప్రజల ఆశీర్వాదం మాతో ఉంది 100% అందుకే ప్రజల ఆశీర్వాదంతో వారి దయతో మూడోసారి కూడా ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు ఎందుకంటే ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ అది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు సంస్కారం గురించి చెప్పాలంటే జానారెడ్డి గారు పెద్దలు వారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి కేసీఆర్ గారికి పిండం పెట్టమన్నప్పుడు ఏం పోయింది సంస్కారం ఎక్కడ దచ్చింది సంస్కారం కేసీఆర్ గారిని బహిరంగంగా ఉరిదీసి రాళ్లతో కొట్టి సంపాలన్నప్పుడు ఇదే జానారెడ్డి గారు నోరెందుకు పెగలలేదు కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు మా అధ్యక్షుడు డబ్బులు వసూలు చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దుస్సాహసమే అవుతుందని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు ఆదివారం చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన ఇన్నాళ్ల పాటు జైల్లో పెట్టడం దారుణమన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకుని చంద్రబాబును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజమండ్రి జైల్లో పెట్టడం తప్పు రాజమండ్రి జైల్లో పెట్టడం తప్పు నీకెక్కడుంది ఆధారం ఏంటి ఆయన నువ్వేమన్నా లిటి బ్యాంక్ రైడ్ చేస్తే ఏమన్నా 10 కోట్లు ఆయన దొరికిందా లేకుంటే ఆయన ఏదన్నా 20 కోట్లు ఎక్కడన్నా తీసుకున్నట్టుగా బ్యాంక్ అకౌంట్లో తేలిందా ఎక్కడ ఆధారాలు లేకుండా మరి ఈ విధంగా జైల్లో పెట్టడం అనేది పొరపాటు చర్య రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు నేను ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా ముక్కు సూటిగా ఖండిస్తున్నా తప్పు వెంటనే ఆయన రిలీజ్ చేయండి వెంటనే రిలీజ్ చేయండి ఇది ఎప్పుడు ఎవరికి ఈ భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో మరి ఈ విధమైనటువంటి సాహసం దుస్సాహసం మంచిది కాదు వెంటనే దిగిరండి వెంటనే ప్రతిపక్ష నాయకుడిని వెంటనే రిలీజ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా మరి ఈరోజు పోలీస్ అధికారులు ఏ విధంగా తయారైపోయారంటే ఐపీఎస్ అధికారులు ముఖ్యంగా మీ కానిస్టేబుల్లే మిమ్మల్ని చూసి నవ్వే రోజులు వచ్చేసి ఉన్నాయి ప్రతి పెద్ద ఆఫీసర్ ఒక రాజకీయ నాయకుడయ్యే మీరు రాజకీయాల్లో రావాలంటే రండే మేము టికెట్లు ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను మీకు ఏ పార్టీలో కావాల్సిన చెప్పి ఇప్పిస్తా పోటీ చేయండి డ్రెస్ మార్చండి ఎందుకు ఈ రాజకీయాలు చేస్తారు మీరు పెద్ద అధికారులు ఉన్నత అధికారులు ఉన్నత ప్రమాణాల్లో మీరుండాల్సినటువంటి వాళ్ళు అర్ధరాత్రప్పుడు జైలు తీసుకోపోతారా కోర్టుకి అర్ధరాత్రప్పుడు పోయి మరి అడ్వకేట్లు వాదించాలనా అర్ధరాత్రప్పుడు జడ్జిమెంట్లా ఏంది ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిని తీసుకొని పోయి అర్ధరాత్రప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది పొరపాటు ఇది చేయబాకండి ఇది వద్దు ఇటువంటి వద్దు నేను ఒక చిన్న విషయాన్ని గురించి చెప్తున్నాను ప్రతిపక్షాన్ని మనం గౌరవించిన రోజే మనకు 10 అంతల గౌరవం వస్తుంది ఇది ఇది దుస్సాహసం ఇది పొరపాటు మనసు మార్చుకోమని నేను సూటిగా అడుగుతున్నాను మంచి మనసుతో మార్చు ఏమి ఎందుకు జైల్లో పెడతావు 45 రోజులు ఏం పొరపాటు జరిగింది అక్కడ నీకు కోపం ఉంటే ఇంకొక రకంగా ఓడించు కుప్పానికి వచ్చి మంచి క్యాండిడేట్ని పెట్టు రామచంద్రారెడ్డిని పెట్టు ఓడించు లేకుంటే ఇంకొకరిని పెట్టు ఓడించు తెలంగాణలో ఎన్నికల ప్రచారం హీట్ పెంచుతోంది ఆయా పార్టీల నేతలు ప్రజలను తమ వైపుకు ఆకర్షించేందుకు జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి నేడు వనపర్తి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్నారు అధికారం కోసం మేము అడ్డుగోలుగా వాగ్దానాలు చేయమని ఆయన వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు నిరంజన్ రెడ్డి మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన ఉద్ఘాటించారు కర్ణాటకలో గ్యారంటీల ఫీజులు ఎగిరిపోతున్నాయన్నారు ఎవరు సర్వేలు చేసినా బీఆర్ఎస్దే అధికారమని చెబుతున్నారన్నారు చెప్పేటువంటి మాటల్ని వాళ్ళు అసలు పరిగణలోకి తీసుకుంటలేదు అదేవిధంగా కాంగ్రెస్ గతంలో తెలంగాణ చేసినటువంటి అన్యాయాలు కానీ చేసిన మోసాలు కానీ అవమానాలు కానీ
ఇవేవి కూడా ప్రజలు మర్చిపోరు అంత సులభంగా. ఎందుకంటే తెలంగాణ సమాజం గుండెల్లో ఉండేటువంటి మంటలు అంత తేలిగ్గా ఆరిపోయేవి కావు. ఆవేదన అంత సులువుగా ఆరిపోయేటటువంటి ఆవేదన కాదు. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల చిత్కారాలు వాళ్ళు చేసింది సమైక్య పాలనలో. రాష్ట్ర డిమాండ్ ప్రస్ఫుటంగా ఉద్యమ రూపం తీసుకున్నప్పుడు ఇడ్లీ నానొకరు, దోశ నానొకరు, ఇన్స్టెంట్ కాఫీ నానొకరు, ఓ అబ్బ, వాళ్ళకు ఉండేటువంటి అధికార మదం అంతా కూడా అవహేళన రూపంలో సమాజం మీద చిమ్మినారు. అంటే ఇది ఎప్పటికీ అయ్యేది కాదు అనేటువంటి ఒక అహంకారం వాళ్ళకి. ఏనాటికైనా ఇది ఇంకేం అవ్వదు, మా పాలనే ఉంటుంది, ఆందోళనలు వస్తాయి పోతాయి అనేటువంటి ఆ కనిపించని అహంకారంతోన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి తెలంగాణ సమాజంలో గుండె కోతను మిగిల్చినారు తెలంగాణ సమాజానికి. కాబట్టి అంత తొందరగా వాళ్ళ యొక్క అవహేళల్ని, వాళ్ళ పాపాలని, వాళ్ళ మోసాలని, వాళ్ళ తప్పుడు వాగ్దానాలని మర్చిపోయి వాళ్ళను ప్రజలు తెలంగాణ సమాజం ఇప్పటికిప్పుడు క్షమిస్తుంది అనేటువంటి ఆశ కూడా వాళ్ళు పడవద్దు. గాయాల లోతు అంత తీవ్రమైంది. గుండె లోతుల్లో ఉండేటువంటి ఆ గాయాలు అంత సులువుగా మారేవి కావు. కాంగ్రెస్ చేసినటువంటి గాయాలు తెలంగాణ సమాజానికి. అందువల్ల మేము ఇచ్చినాం అనేటువంటి నినాదం తీసుకొని తెలంగాణ సమాజాన్ని ఏమారుస్తాం అనుకుంటే మాత్రం అది వాళ్ళకి దక్కేది కాదు. తాగునీళ్ళు, విద్య, వైద్యము, పరిపాలన, ఇట్లా ఒక్కొక్క రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ మనం ముందరికి పోతున్నాం. ఇది తెలంగాణ సమాజం యొక్క అనుభవైక్యమైనటువంటి ఒక పరిశీలన వాళ్ళది. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది వాళ్ళ అనుభవంలో ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సైకిల్ యాత్రికులపై పుంగునూరు వైసీపీ నేతలు దాడి చేయడాన్ని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్న వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర జిల్లా ప్రజల పట్ల అమానుషంగా దాడి చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా వాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి జరిగి 3 రోజులైనా మంత్రి ఖండించకపోవడం బాధాకరమని అన్నారు. పుంగునూరు అసలు భారతదేశంలోనే ఉందా అని ఆయన ప్రశ్నించారు. మాఫియాను నడిపిస్తున్న పెద్దిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వాసులను ఇంతగా అవమానిస్తే రేపు విశాఖ రాజధాని వస్తే మా పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులకు పుంగునూరు ఘటన నిదర్శనమన్నారు. ఇది కేవలం 4 వ్యక్తులకి జరిగినటువంటి అవమానం కాదు. ఆ భాష చూస్తే, ఆ మాట తీరు చూస్తే యావత్ ఉత్తరాంధ్రకి, శ్రీకాకుళం జిల్లాకి అంతటికీ కలిపి, బలహీన వర్గాలకి కూడా కలిపి చెప్పినటువంటి మాటలుగా మనం అందరం కూడా గ్రహించవచ్చు. అందుకని ఇప్పుడు ఈరోజు మనం ఏది మాట్లాడకపోతే రేపు ఇదే ధోరణితో మన అందరినీ కూడా అణగదొక్కడానికి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఈ సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అందరూ కూడా ఇదే రకంగా చలాకీ చేస్తారు. పొంగనూరులో చూసాం, పార్లమెంటులో చూసాం, ఇంకా అనేక సందర్భాల్లో అనేక దగ్గరలో మనం చూసాం. అసలు మన రాష్ట్రానికి రావాలని అంటేనే సరిహద్దుల దగ్గరే అందరికీ కూడా బ్లాక్ చేస్తున్నారు ఒక సందర్భంలో. ఈరోజు మన రాష్ట్రంలోనే ఇంకొక దగ్గరికి వెళ్ళాలని అంటే ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి మనం దాటాలని అంటే పాస్పోర్ట్లు కావాలి మనకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీసాలు తీసుకోవాలి. ఇంటి నుంచి కూడా దాటడానికి ఈరోజు పోలీసులు హౌస్ అరెస్టులు చేసి నిచ్చల విడిగా వాళ్ళకి అప్పటికప్పుడే చట్టాలు క్రియేట్ చేసి మరీ చలామణి చేస్తున్నారు. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క వ్యక్తి కూడా కోరుకోవట్లేదు. పరిస్థితులు మారాలి, రాజకీయంలో మార్పు రావాలి, అది తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది, అది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వెంట రాష్ట్రం మొత్తం కూడా నిలబడిందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఏం చేయాలో కూడా తెలియక ఆయనకి అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు జైల్లో పెట్టారు. ఇన్ని రోజులు అవుతుంది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో. పుష్ప ది రైస్ చిత్రానికి గాను తాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సుకుమార్ ఎంతో శ్రమించారని తాజాగా జరిగిన ఓ పార్టీలో చెప్పారు. సో గ్లాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవ్రీ టైమ్ నా లైఫ్లో ఒక లెవెల్కి వచ్చినప్పుడు, ఒక మైల్ స్టోన్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను అండ్ అది అందరితో షేర్ చేసుకుంటుంటాను. మనం అందరం అనుకుంటాం
సి ఏదైనా మనమే మనకు గట్టిగా ఉండాలి, మనకు సంకల్పం ఉండాలి, మనం కోరుకోవాలి, మనం కోరుకుంటే అది జరుగుద్ది. ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ విష్ అండ్ అవర్ మేనిఫెస్టేషన్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అదంతా ఓన్లీ 50%. 50% మనకి ఏదైనా రావాలనుకుంటే మన చుట్టుపక్కల అందరూ మనం కోరుకుంటారు అందుకు వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అస్. మనం ఎంత కోరుకున్నా, మన దాన్ని ఎంత డ్రైవ్ ఫోర్స్ చేసినా, ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్, ఆర్ వెల్ విషర్స్, వాళ్ళందరూ కోరుకున్నారు మన కోసం, అందుకు అది అయింది. జస్ట్ కేవలం మన కోరిక వల్ల అవ్వలేదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే నాకు నేషనల్ అవార్డు రావాలనేది నా కోరిక ఉంది, కానీ నాకంట సుకుమార్ గారికి ఎక్కువ కోరిక ఉంది అందుకు వచ్చింది. ఇట్ ఈస్ హిమ్ దట్ మేడ్ మీ గెట్ దిస్ అవార్డ్, ఇట్స్ నాట్ మీ. ఇట్ కేమ్ త్రూ మీ. ఐఎమ్ ద అచీవ్మెంట్, ఈస్ ద అచీవర్. ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ అనదర్ వే. So I very well know that it has come through me, not by me. I don't know how else to put it. Thank you, Sukku darling. Nee korika ante nu nannu enta ishtapadta oka simple example ga cheptanu. Sukumar gari vaa lakapatam, it's okay, but I lakapaina unnatte so nana telusu. Oka sari oka shot oka scene shoot chesam Pushpa Van lo elli oka scene shoot chesam. Scene shoot chesam ayipoyindi vachesam. మళ్ళా సెకండ్ షెడ్యూల్కి మారేడుమల్లి వెళ్ళినప్పుడు అదే సీన్లో ఒక పోర్షన్ మళ్ళీ షూట్ చేయడానికి వెళ్ళాం. నేను అడిగా ఎందుకు రాలేదు, లేదా నాకు అక్కడ ఎక్కడ పర్ఫార్మెన్స్ కొంచెం సరిగా నాకు ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది. వెళ్ళాం, సెకండ్ టైం పర్ఫామ్ చేసాం, బాగా వచ్చింది. వచ్చేసాం, వచ్చేసిన తర్వాత మళ్ళా థర్డ్ షెడ్యూల్ అప్పుడు ఏదో ఆ లొకేషన్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం, లాజిస్టిక్స్గా అక్కడికి వెళ్తాం చాలా కష్టం. మూడోసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం అన్నాడు. నేను అన్నా హైదరాబాద్ కుక్కట్పల్లిలోని కైతరాపూర్ మైదానంలో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. ప్రభాస్ పుట్టినరోజు పురస్కరించుకొని దేశంలోనే ప్రభాస్ అతిపెద్ద కటౌట్ ను ఏర్పాటు చేశారు. సలార్ చిత్రంలోని స్టిల్స్ తో తయారు చేసిన 230 అడుగుల కటౌట్ ను నిలబెట్టి రికార్డు సృష్టించారు. ఆ కటౌట్ కు క్రేన్ సహాయంతో పాలాభిషేకంతో పాటు డ్రోన్లతో పుష్పవర్షం కురిపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు, అభిమాన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. దసరా రోజు తమ అభిమాన నటుడు పుట్టినరోజు రావడం తమ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసిందని అభిమానులు మురిసిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజమండ్రిలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం. వైసీపీ అనే తెగులకు జనసేన టీడీపీ కూటమే వ్యాక్సిన్ అన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారన్న మోత్కుపల్లి. జగన్ ఆటలు ఇక సాగవు, ప్రజలు ఆయన కుట్రలను తిప్పికొడతారని వ్యాఖ్య. పార్టీ మార్పు ప్రచారం, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మునుగోడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తన భవిష్యత్తు ఉంటుందని వెల్లడి. మేడగడ్డ బ్యారేజీ కుంగడంపై బండి సంజయ్ విమర్శలు. కమిషన్లపై ఉన్న ఆసక్తి క్వాలిటీపై లేదని మండిపాటు. చూస్తూనే ఉండండి ఎల్9 టీవీ.